ఒంగోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నేడు ఒంగోలు టీడీపీ పార్టీ కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన టీడీపీ నేతలు కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమునూరి పావని టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు ఆర్ల వెంకటరత్నం నిరీక్షణ ఆరిఫ పార్వతి కుసుమ కుమారి పెద్దశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు యువగల పాదయాత్ర జరిగింది. తదుపరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కొంచెం ఆలస్యమైంది. అయినా ఈరోజు జనార్దన్ రావు గారు చూసిన మేరకు ఈ రోజు నుంచి మేము డివిజన్ ఒంగోలు 46 డివిజన్లో అలాగే రెండు మండలాల్లో కూడా మహాశక్తి పాదయాత్ర ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టినటువంటి పథకాలను మహిళకి ఉపయోగపడేటువంటి వాళ్ళకి పథకాలను కూడా మేము వివరించడం ఇంటింటికి తిరిగి పాంప్లెట్ ద్వారా మౌత్ వాయిస్ ద్వారా జీప్ ద్వారా సాంగ్స్ ద్వారా మేము తెలియజేయడానికి ఈరోజు నుంచి పోతా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఇంటికి ఇల్లాలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది, గ్రామంలో మహిళలు బాగుంటేనే వాళ్ళ అంత గ్రామ బాగుంటుంది, మహిళ ఆది నుంచి కూడా మహిళా శక్తి మీద ఆధారపడుతుండే ఉద్దేశంతో ఆయన మహిళలకు దీపం పథకం కింద ఆ రోజుల్లో గ్యాస్ బండలు ఇవ్వటం జరిగింది. అదే పద్ధతితో ఈరోజు చూసుకున్నట్టయితే 550 ఉన్న గ్యాసు 1200 వరకు పెరిగింది. వారి కష్టసుఖాలను తెలుసుకొని మళ్ళా కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే చిన్నారుల్ని పలకరించుకుంటూ ఆయన ఆయన మీటింగుల్లో వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకుంటూ పోతుంటే ఒక్కొక్కరికి అమ్మఒడి అంది అందక అరకొర చదువులతో బాధపడుతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఆయన నిపుణులతో సంప్రదించి ఒక కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా నేను చదివిస్తాను, వాళ్ళని ఎంత చదువుకుంటే అంత మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి మహిళలకు మాట ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశం స్త్రీనీతి కింద 18 ఏళ్ళు దాటిన తర్వాత 59 ఏళ్ళ వరకు కూడా ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఎంతమంది ఆడపిల్లకాయలు ఉంటే అంతమందికి కూడా మేము 1500 చొప్పున ఇస్తామని జరిగింది. ముఖ్యంగా ఈ పల్లెల్లో పనిచేసుకుని రోజు నా కూలి నాలుగు వచ్చి జీవనాధారంతో పళ్ళ వ్యాపారాలు కానివ్వండి, ఈ డ్వాక్రా మహిళలు కానివ్వండి, అనేక మంది చిన్న చిన్న వృత్తులతో బతికే వాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారు. వారి కోసం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. మొన్ననే గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆడవాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా వాళ్ళు అడిగిన మీదట ఆయన నిత్యావసర సరుకులు కూడా నేను అందుబాటులో తెస్తాను, అదుపులో పెడతాను అని చెప్పడం జరిగింది. అలాగే కరెంటు బిల్లుల విషయం కూడా ఆయన చెప్పాడు, కరెంటు ధరలు నియంత్రిస్తానని చెప్పడం జరిగింది. మేము మహిళలుగా ఆయనకి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ విస్తృతంగా
महिला प्रसार महिला शक्ति निरूपा मे बेरता पीट वेसी एनो रकल पधका చేపట్టింది అలాగే మొన్న జరిగినటువంటి మహానాడులో మహానేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మహాశక్తి అనేటువంటి పథకాన్ని విడుదల చేశారు ఈ రోజున ఒంగోలు నియోజకవర్గంలో శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలతోటి మహిళా శక్తి ఇని ఇంటింటికి తీసుకెళ్ళడానికి ఈ రథం ద్వారా చైతన్య రథం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మహిళలకు ఈ పథకాలు చేరే విధంగా తెలుగు మహిళలందరూ కూడా ప్రతి డివిజను అలాగే నియోజకవర్గము ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా తిరిగి ఈ పథకాలన్నిటి కూడా వారికి చేరువయ్యేది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారు అనేది వాళ్ళకి తెలియపరచడం కోసమే దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా నాలుగు పథకాలు మహిళలకు ఉపయోగపడేవి అవన్నీ కూడా అన్నిటిలో కన్నా కూడా ముఖ్యంగా మహిళలు గ్యాస్ ఆ రోజున 100% మనం ప్రతి ఇంటికి గ్యాస్ బాయిల్ ఇవ్వడం జరిగింది అది ఈ రోజున సిలిండర్ కొనే పరిస్థితి లేకుండా ఉన్నందువల్ల సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారని చెప్పడం జరిగింది అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజున టౌన్ లో ప్రతి ఒక్కరూ వచ్చి ఏదైనా పని చేసుకోవాలన్నా ఉపాధి చేసుకోవాలన్నా కాలేజీలకు వెళ్ళాలన్నా విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలన్నా అందరికి ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల గ్రామాల నుంచి టౌన్ కు రావడానికి ఆటో లెక్కాలన్నా కూడా విపరీతంగా పెంచిన డీజిల్ ఛార్జీల వల్ల విపరీతమైన రేట్లు పెరుగున్నాయి ఆటోలకి అందువల్ల ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి మన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక ఏది చూసుకున్నా కూడా ప్రతి పథకము అన్ని ఉపయోగపడేవే ఇది మాత్రం 25% మానిఫెస్టో అనే మన వదిలింది ఇంకా 75% లో కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు కాబట్టి ఆయనకి రాష్ట్రంలోని తెలుగు మహిళలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలం మనదే ఈ రాక్షస పాలని తరిమి కొట్టి మనందరం కూడా పూర్వ వైభవంతో ప్రతి స్త్రీ స్వేచ్ఛగా బతికే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగు మహిళలు అందరికీ నమస్కారాలండి గత 4 సంవత్సరాలుగా మహిళల మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మాకు మహిళలకు ఒక భద్రత కల్పించాలి ఒక భరోసా కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ మహాశక్తి అని చెప్పి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే మినీ మేనిఫెస్టో భాగంలో ఈ మహాశక్తి అనేది కూడా మహిళలకు రూపొందించడం జరిగింది కాబట్టి ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మహాశక్తి చైతన్య రథయాత్రను ఒక జెండా ఊపి ప్రారంభించడం జరుగుతోంది ఇప్పుడు దీనిలో భాగంగా మేమందరం కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ప్రతి మహిళలకి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచి మంచి పథకాలు కల్పిస్తున్నారు కాబట్టి మనం ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలి అలాగే ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారిని కూడా గెలిపించుకొని రాబోయే భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా మారాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ మహాశక్తితో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం.